చైనా అదుపులో ఉండి తీరాల్సిందే ఇది భారత సైన్యం తేల్చి చెప్పినటువంటిది నిన్న కమాండర్ స్థాయి చర్చల సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యవహారం ఏంటంటే పాంగ్వాన్సో సరస్ దగ్గర ఎంటర్ అయ్యింది మీరు అక్కడ ఉన్నటువంటి ఫింగర్ వన్ ఫింగర్ ఫోర్ ఫింగర్ ఎయిట్ మధ్యన విభేదం సృష్టించింది మీరు లడాక్ దగ్గర ఈ మధ్య కాలంలో చొరబాటు ప్రయత్నం చేసింది మీరు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చొరబాటు తవాంగ్ ప్రాంతంలో చొరబాటు ప్రయత్నం చేసింది మీరు ఈ మూడు మీరు చొరబాటు ప్రయత్నం చేయడమే కాకుండా సుదీర్ఘకాలపు స్టాండ్ ఆఫ్కి కారణమయ్యింది ఉద్రిక్తతలు సృష్టిస్తోంది మీరు అలాంటి మీరు ఇవాళ రోజున భారత్ని ఏలెత్తి చూపెట్టేటువంటి ఎలాంటి అర్హత లేదని తేల్చి చెప్పింది భారత సైన్యం గతంలో అరవై ఐదు తర్వాత నుంచి అరవై రెండు తర్వాత నుంచి మధ్య మధ్యలో కొంత కొంత భూభాగాన్ని మీరు మింగారు ఆ భూభాగాన్ని కూడా వదిలిపెట్టాల్సిందే అంతకుముందు ఏదైతే అరవై రెండులో మీరు ఆక్రమించుకు భూభాగం ఉందో దాని విషయం రాజకీయంగా నిర్ణయం తీసుకోండి బట్ ఆ తర్వాత నుంచి భారత సైన్యపు పర్యవేక్షణలో ఉన్నాయి బఫర్ జోన్ కానీ ఇవన్నీ కూడా భారత సైన్యం పర్యవేక్షించిన అరవై రెండు నుంచి ప్రారంభించినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాని విషయంలో మాత్రం జోక్యం చేసుకోవడానికి వీలేదు అది మాది అని మీరు చెప్తే అంగీకరించడానికి మేము సిద్ధంగా లేము అంటే వాళ్ళు వెంటనే రైట్ చేసింది ఏంటంటే మన్మోహన్ సింగ్ టైంలో మనం కట్టిన బంకర్లను ధ్వంసం చేయించారు అక్కడ ధ్వంసం చేయాలంటే వాళ్ళు ఒప్పుకున్నది ఆ రోజున మన్మోహన్ సింగ్ సర్కారు దాదాపుగా ఒక ఎనిమిది వందల కిలోమీటర్ల భూభాగం వాళ్ళకి వదిలేశారనమాట ఆ బఫర్ జోన్ కిందన మనం మన వాళ్ళు ముందుకెళ్ళిన తర్వాత కూడా సైన్యాన్ని వెనక్కి పిలిపించారు అక్కడ అది గుర్తు చేస్తే అది రాజకీయ నిర్ణయం సైనిక నిర్ణయం పరంగా దాన్ని కాదని ఆ రోజునే తోసిపుచ్చాం సైనిక పరంగా అయితే స్పష్టంగా మీరు ఈ ప్రాంతాలలో బఫర్ జోన్ ప్రాంతాలలో శాశ్వతంగా మీరు ఉండటానికి వీలేదు లేదు మేము ఉండటానికి రాజకీయ నిర్ణయాన్ని వేగంగా తీసుకోమనండి అప్పుడు ఎవరు ప్రా భూభాగం వాళ్ళు ఉందాం చేక్యాండ్ ఇచ్చుకుందాం అంతే తప్పించి పాత పద్ధతిలో ఆడుకుంటానికైతే సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని భారత సైన్యం తేల్చి చెప్పింది రాబోయేటువంటి రోజుల్లో దీన్ని రిఫ్లికేషన్స్ ఎట్లుంటే ఉంటే చూడాల్సి ఉంది